వెల్కమ్ టు ట్రూత్నెస్. నా పేరు కిట్టు. డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. టీడీపీ నిర్వహించిన ఒంగోలు పట్టణంలో టీడీపీ నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే నిన్న చోడవరం పట్టణంలో నిర్వహించిన మినీ మహానాడు కూడా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. సుమారు 200,000 పైసలకు ప్రజలు కార్యకర్తలు కూడా భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చోడవరం వీధులంతా కూడా జన సందర్భం అయింది. చంద్రబాబు నాయుడు రాక కూడా ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇటు టీడీపీ శ్రేణిలో కూడా అందరూ కూడా వాలంటరీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చోడవరం ఎక్కడ చూసినా కూడా జనంతో కూడా కిటకిటలాంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో రాజకీయాలు ఏ విధంగా మారిపోతూ ఉన్నాయి? నిన్న చోడవరం నుంచే చంద్రబాబు నాయుడు స్పీచ్లో కూడా ఒక మాట క్లియర్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నీ పత్రం ఈ చోడవరం నుంచే మొదలవుతుందని కూడా ఆయన బహిరంగ చెప్పడం జరిగింది. అయితే వంగల్పూడి అనిత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా తీవ్ర స్థాయిలో జగన్పై విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. వీటిపై విశ్లేషించడానికి మన ట్రూత్ న్యూస్ స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. అయితే ఈ విశ్లేషణ ఆయనతో మొదలు పెడదాం. చెప్పండి, నిన్న కానివచ్చు లేదంటే ఒంగోలు నిర్వహించిన మహానాడు కానివచ్చు గ్రాండ్ సక్సెస్ అయింది, అది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే 2019 ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఏ పార్టీ కూడా కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితి ఏర్పడ్డది. అయితే కరోనా 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఒక మహానాడు కార్యక్రమం నిర్వహించడంతో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్ళు జోష్ని నింపుకుంది. అయితే ఆ జోష్ని చూసి రానున్న ఎన్నికలకే రెఫరెండం కింద ఆ పరిణామాలు దగ్గరగా ఉన్నాయని అప్పుడే భావించక్కర్లేదు. కారణం ఏంటంటే 2019 ఎన్నికలు తీసుకున్నట్లయితే అధికార పార్టీకి 151 సీట్లు వచ్చింది, ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ 23కే పరిమితం అయిపోయింది. అయితే జనసేన పార్టీ విడిగా పోటీ చేయడంతో దగ్గర దగ్గర 40 నుంచి 50 సీట్ల వరకు టీడీపీ కోల్పోవడం జరిగింది. అయితే ఓట్ బ్యాంక్ విడిపోవడం వల్లే ఈ తెలుగుదేశం పార్టీకి ఆ పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న జరిగినటువంటి మినీ మహానాడు మన చోడవరంలో కూడా ఉత్తరాంధ్రలో కూడా ఒకసారిగా ఈ కార్యక్రమం నిర్వహించినప్పటికీ ఆ తెలుగు తమ్ముళ్ళు కొంత నూతనోత్సాహం నెలకొని ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో రావడం జరిగింది. అయితే ఇది ఇక్కడతో ఈ రానున్న ఎన్నికల్లో గెలుపుకి ఈ ఉత్సాహం సరిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. అంటే చాలా వరకు ఇప్పుడు ఈరోజు వైసీపీ చూసినట్టయితే ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే వాళ్ళకి అధికార పార్టీ నాయకులు కావడంతో గ్రామ స్థాయిలో సర్పంచులు ఉన్నారు, ఎంపీడీసీలు ఉన్నారు, జడ్పీడీసీలు, ఎందుకంటే వాలంటీర్లు ఉన్నారు, ఒక టార్గెట్ ఇస్తూ ఉన్నారు, ఎంతమందిని మీరు ఖచ్చితంగా మీటింగ్ తీసుకురాలి. కానీ వీళ్ళెవరికి కూడా రాజకీయ నాయకులు గ్రౌండ్ స్థాయిలో మనం చూసినట్టయితే తక్కువ మంది ఉన్నారు. అయినప్పుడు కూడా లక్షల మంది జనం వచ్చారు, దాన్ని వాలంటీర్గా వచ్చారనుకోవచ్చు కదా వాళ్ళందరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో తక్కువ పనులు ఏం చేయలేదు, అంటే మంచి పనులు చేశారు, ఆయన కూడా చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. అయితే గడిచిన రెండు మూడేళ్ల సంవత్సరాల నుంచి ఏవైతే భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళకి ఈ కార్యక్రమాలు అతి దగ్గరగా నిర్వహించడం, గతంలో మనం చూసుకున్నట్లయితే 2014 ముందు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు మొత్తం మన 26 జిల్లాలు, పాత 26 జిల్లాల నుంచి జనసందోహం వచ్చేది కాబట్టి ఆ ఊపు వేరేగా ఉండేది. ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత 13 జిల్లాలకి పరిమితం అయిపోయిన ఈ నేపథ్యంలో గడిచిన 3 సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమం ఈ స్థాయిలో నిర్వహించకపోవడం వల్లే ఈ జనసందోహం రావడం జరిగింది. అయితే రానున్న ఎన్నికలకైతే ఈ వ్యూహం, ఈ విడివిడిగా పోటీ చేయడంతో ఈ వ్యూహం సరిపోతుందని నేను అనుకుంటున్నాను. టీడీపీ కూడా మరొక మాట చెప్తుంది, నిన్న ఎవరైతే సుమారు 200,000 మంది మీటింగ్కి హాజరయ్యారు వాళ్ళందరూ టీడీపీ అభిమానులు మాత్రమే కాదు, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న వైసీపీ నుంచి కూడా కొంతమంది రావడం జరిగిందని చెప్తున్నారు, దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? అయ్యుండో, ప్రతిపక్షం చెప్పే మాటలు వినాలని కూడా ప్రజలు వస్తారు, అధికార పార్టీ చెప్పే దానికి వస్తారు, అలాగే పవన్ కళ్యాణ్ సభ కూడా జనసందోహం వస్తుంది. వచ్చిన జనాలందరూ కూడా ఓట్ బ్యాంక్గా మారిపోతుందని అనుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడో సీఎం అయ్యే పరిస్థితులు ఉండవు. జనం రావడం వేరు, ఓట్ బ్యాంక్గా మలచడం వేరు. అధినేతత్వం ఏంటంటే, ఒక పార్టీకి అధినేతత్వం ఏంటంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అతను చెప్పి స్పీచ్ ఇవ్వడానికి కానీ, భవిష్యత్తు కార్యాచరణ విధి విధానాలు ఏంటో చూడడానికి కానీ రావచ్చు, జనం వస్తారు దానికి. నిన్న చోడవరంలో జరిగిన మినీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇటు టీడీపీ శ్రేణిలో కూడా నూతన ఉత్సాహం నింపారు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా. సుమారు గంటన్నర అనర్గళంగా కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడి నుంచి నీ పత్రం మొదలవుతుందని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన బహిరంగ సవాల్ విసిరారు. అయితే వెను వెంటనే ఇటు రాజకీయ సునామీ కూడా సృష్టించారని కూడా చెప్పవచ్చు. వెంటనే దీనిపై మంత్రి అమర్నాథ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ అధినేతను కూడా బహిరంగంగా విమర్శించిన పరిస్థితి ఉంది. మరలా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఇటు వైసీపీ నాయకులు చెప్తా ఉంటే, ఈసారి జగన్ ఖచ్చితంగా ఇంటికి పంపిస్తామని టీడీపీ నాయకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి చోడవరం నియోజకవర్గం రావకంత మండలం విద్యార్థి విభాగం అధ్యక్షుడు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్
రామ్ కుమార్ కూడా మనకి ఫోన్ లైన్లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. రామ్ కుమార్తో మాట్లాడే ప్రయత్నించాను. రామ్ కుమార్ గారు చెప్పండి సార్. చెప్పండి, నిన్న టీడీపీ నిర్వహించిన మినీ మహానాడు చోడవరం సాక్షిగా గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్తా ఉన్నారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? సక్సెస్ కాదా అనేది అది ప్రజల్లో తెలియాలి సార్. Yes. ముఖ్యంగా అక్కడ మినీ మహానాడు అనేది ఒక స్థానిక పార్టీ సంబంధించి కానీ లేకపోతే వాళ్ళు జరిగే కార్యక్రమాల గురించి కానీ వారి పార్టీ ప్రలోభేదం గురించి కానీ పెట్టుకోవాలి తప్ప Yes. ఇతర పార్టీలు ఉద్దేశించి కానీ ఇతర నాయకులు ఉద్దేశించి కానీ మాట్లాడడం అనేది నూటికి 100 రూపాయలు కూడా పొరపాటు అండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు ఎక్స్ మినిస్టర్ గారు అండి. ఈ రోజు మినిస్టర్ అయినప్పటికీ కూడా మనం మినిస్టర్ గారు అని పిలుస్తున్నాం. కారణం ఏంటంటే ఒక మినిస్టర్ పదవి చేశారు కాబట్టి. అటువంటి వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఒక సీఎం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పట్టుకొని 6-7 అని అన్నాం, నూటికి 100 రూపాయలు కూడా పొరపాటు అండి. ఒకప్పుడు గంజాయి వ్యాపారం జరిగేది, ఎవరు అయ్యంలో ఎంత జరిగిందో వాళ్ళకి తెలియాలి, వాళ్ళ అయ్యన్న పాత్రకి తెలియాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లీడర్స్ తెలియాలండి. ఈ రోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా చాలా అభివృద్ధిలో ఉందండి. ఖచ్చితంగా మేము 100 రూపాయలు కూడా చెప్పగలం. మా స్థానిక శాసనసభ్యులు ధర్మశ్రీ గారి సారథ్యంలో తోడవరం నియోజకవర్గం అయితే పూర్తి అభివృద్ధి చెందుతుందండి, ఖచ్చితంగా చెప్పగలమండి. సుమారు 2,50,000 మంది జనాభా హాజరైన పరిస్థితి ఉంది, అందరూ కూడా వాలంటీర్గా వచ్చిన పరిస్థితి ఉంది, ఎవరు తరలించలేరు. అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి వ్యతిరేకత లేదంటారా జనాల్లో? జనాల్లో వ్యతిరేకత అయితే లేదండి. ఈ రోజు నిజం చెప్తున్నామండి, ఈ రోజు టీడీపీ సభకు హాజరయ్యారు, హాజరయ్యిన తరుణంలోనే వాళ్ళు ఏ విధంగా రప్పించారో ప్రజలకు తెలుసండి. ప్రజలు ఏ ఉద్దేశించో ఎంత ఆశించి వచ్చారో కూడా వచ్చినటువంటి ప్రజలకు తెలుసండి. అంటే వైసీపీ మీటింగ్ లకి కూడా జనాన్ని అదే విధంగా తరలిస్తున్నారా మరి మీరు? వైసీపీ మీటింగ్లకి అభిమానంతో మాత్రమే ఆదరిస్తున్నారు. వైసీపీ లీడర్లు పిలిస్తే మాత్రం విని వెంటనే రూపాయి ఆశించకుండా ఖచ్చితంగా వస్తున్నారండి. అంటే నిన్న వచ్చిన జనాభా అంతా కూడా డబ్బులు ఆశించి వచ్చారు అనుకోవచ్చా? మీరు ఆ విధంగా చెప్తున్నారా? లేదండి, ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జనాభా అనే వాళ్ళు ఇలా వస్తారండి, రావాలి. ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లా అంటే సుమారుగా 15 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఏరియా ఉమ్మడి విశాఖపట్నం కాబట్టి నలుమూల నుంచి కూడా వచ్చారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి టీడీపీ నుంచి బీజేపీ కూటమిగా పోటీ చేస్తే జగన్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? 100 రూపాయలు కూడా నెక్స్ట్ 2024లో 100% కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారండి. అవడంలో మాత్రం ఎటువంటి డోకా లేదు. అనకూడదు కానీ 3 పార్టీలు కాదండి, 30 పార్టీలు కలిసి వచ్చినా సరే కానీ ఖచ్చితంగా 100 రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024 శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తోడవరం శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారండి. వైసీపీ ప్రభుత్వం కూడా గడప గడపకు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తా ఉంది. పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలను ఎక్కడికి వెళ్ళినా మంత్రులు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు తిరగబడతా ఉన్నారు, వాస్తవం లేదంటారా? లేదండి, ఈ రోజు నేను మా స్థానిక శాసనసభ్యులు ధర్మశ్రీ గారి సారథ్యంలో గడప గడపకి కార్యక్రమాలు తిరుగుతా ఉన్నాను. ఈ రోజు ఎక్కడ కూడా మాకైతే వ్యతిరేకత కనబడలేదండి. అడుగడుగునా నిరాజనాలు పడుతున్నారు, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నారు, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, అన్ని కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడండి. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని కూడా మీకు చెప్పగలను నేను. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంటే నిజంగా ఈ రోజు ఓటు వేసినా వేయకపోయినా గౌరవ ముఖ్యమంత్రి చెప్పేస్తున్నారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను డైరెక్ట్ గా బటన్ నొక్కితే వారి అకౌంట్ లో పడిపోవాలి. ఈ రోజు అలా రానివ్వటువంటి విలేజ్ ఏమైనా ఉందా సార్? అంటే ఈ రోజు టీడీపీ కూడా చేస్తున్న ప్రధాన విమర్శ కూడా జనాల్ని సోమరిపోతులుగా తయారు చేస్తా ఉన్నారు, అనేక సంక్షేమ పథకాలు పెడతా ఉన్నారు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదు, ఒక ప్రాజెక్ట్ శంకుస్థాపన లేదు, గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉందని చెప్తా ఉన్నారు. అంటే జనాలకు డబ్బులు వేస్తే సరిపోద్దా, అభివృద్ధి అవసరం లేదంటారా? అభివృద్ధి కూడా జరుగుతుంది సార్, అభివృద్ధి కూడా చేస్తున్నారు. అభివృద్ధి అంటే ఇప్పుడు సార్ ఇంకా మనకు 5 సంవత్సరాలు ఉంది సార్, 5 సంవత్సరాల్లో అభివృద్ధి కూడా జరుగుతుందండి. అభివృద్ధి జరిగినటువంటి ఏరియాల్లో ఉన్నారా అండి, అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయండి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మన జగన్మోహన్ రెడ్డి గారు తావస్ ప్రోగ్రామ్కి వెళ్ళారు, దాని రిజల్ట్ మనకి ఆయన వెళ్ళొచ్చారు, రిజల్ట్ ఏంటనేది మనం చూడబోతా ఉన్నామండి. విశాఖపట్నం నుంచి కూడా ప్రముఖ కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. నూతన కంపెనీలు పక్కన పెడితే ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు ప్రభుత్వం సరైన స్థాయిలో వాళ్ళకి సహకరించట్లేదా? కంపెనీలు ఏవి కూడా నాకు తెలిసిన మటుకు అయితే వెళ్ళిపోతున్నాయి, నేనైతే అనుకోలేదండి. వెళ్ళిపోతున్నాయి, ఏమైనా కంపెనీ వెళ్ళిపోతున్నాయి అంటే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి పర్మిషన్ లోపాలు కానీ లేకపోతే ఏమైనా, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అండి, గవర్నమెంట్ అన్నింటినీ 100% పెర్ఫెక్ట్ గా ఉంటేనే ఈ రోజు ఏ కంపెనీ అయినా సరే రన్ చేయమంటుందండి. ఏమైనా లోపాలు కానీ ఇది గత ప్రభుత్వం మాదిరిలోని కానీ
ఏంటంటే పర్మిషన్ లేకపోవడం. మరొక విషయం చెప్పండి, అయ్యన్న పాత్రుడు కూడా బహిరంగంగా సవాల్ విసిరిన పరిస్థితుంది, రాష్ట్రం ముఖ్యమంత్రిని కూడా ఆయన చెప్పలేని భాషలో తిట్టడం జరిగింది, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. మరి అయ్యన్న పాత్రుడిపై మీరు ఏమైనా కేసులు పెట్టే ఆలోచనలు ఉందా? వైసీపీ ప్రభుత్వం ఏ కేసులు పెట్టినా కూడా నేను చేయలేరు అంటున్నారు. అంత బహిరంగ అయ్యన్న పాత్రుడు సవాల్ విసురుతా ఉంటే వైసీపీ నాయకులు ఏం చేయబోతా ఉన్నారు? అయ్యన్న పాత్రుడికి దీటైన సమాధానం 2024లోనే మేము చేయబోతా ఉన్నామండి. ఈ రోజు నిజంగా అనకూడదు కానీ అక్కడ పెట్ల ఉమాశంకర్ గారు, అంటే నర్సీపట్నం శాసనసభ్యులు, శాసనసభ్యులు ఎంత ఒక మినిస్టర్ ని ఓడించాడంటే ఈ రోజు ఆయన పరిస్థితి ఎంత దిగజారిన పరిస్థితిలో ఉన్నదో చెప్పి తెలియజేస్తా ఉన్నానండి. నేను ఒక స్థానిక ఎమ్మెల్యే, అంటే సాధారణ ఎమ్మెల్యే అండి, ఒక ఎవరు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు, నర్సీపట్నం శాసనసభ్యులు, మా పార్టీ సీనియర్ నాయకులు ఎవరు అయ్యన్న పాత్రుడు గారు ఎప్పటి నుంచో టీడీపీ లో ఉన్నారు, మినిస్టర్ చేశారు. మినిస్టర్ చేసిన వ్యక్తి ఒక కనీసం ఘోర పరాజయం పొందినటువంటి ఏకైక వ్యక్తి అయ్యన్న పాత్రుడు అండి. ఈ రోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆయన మినిస్టర్ కాదండి, ఒక మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ అయ్యండి, ఈ రోజు సీఎం ను ఆడియడం అనే వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఖచ్చితంగా ఆయనకు తగిన గుణపాఠం జరుగుతుంది, త్వరలో ఇంకా గుణపాఠం జరగబోతుంది కూడా అని సభాముఖంగా తెలియజేస్తున్నామండి. రైట్, థ్యాంక్ యూ రామ్కుమార్ గారు మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది మన వైసీపీ నాయకులు గ్రౌండ్ స్థాయిలో ఉన్న కార్యకర్తలు చెప్తున్న విషయం, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళ అధినేతంగా ఉన్న ధీమానే వాళ్ళకి ఉండటంలో తప్పేవి లేదు. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఈ అర్హులైన వాళ్ళకేసి ఈ పథకాల విషయంలో వాళ్ళకు ఉండే ధీమా వాళ్ళకు ఉండొచ్చు. అయితే 2019కి 2024కి పరిస్థితుల్లో అయితే కొంత మార్పు వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో దాన్ని వచ్చిన అనూహ్యమైన స్పందన ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు ఆయన ప్రతి గడప గడపకి తిరిగి అక్కడ ఉన్న సమస్యల్ని ఆయన అవగతం చేసుకున్నారు. అయితే ఆ అవగతం చేసుకుని ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఇప్పుడు ఆ సమస్యలన్నీ వరుసపెట్టి ఆయన సంక్షేమ పథకాల రూపంలో తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ సమస్యలను జట్లు చేసే విధానాలకైతే ఆయన రూపొందించారు. ఈ విషయంలో కొంతవరకు కొద్దిమేర ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పుకోవచ్చు. దానికి ఆ పార్టీకి చెందిన నేతనే స్వయంగా చెబుతున్న పరిస్థితి. అంటే మరొక విషయం, టీడీపీ నుంచి అక్టోబర్ 2 టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సైకిల్ యాత్ర, అదేవిధంగా జనసేన అధినేత అక్టోబర్ 5 విజయదశమి నుంచి మొత్తం రాష్ట్రం అంతా కూడా వస్తాను, పర్యటన ఉంటుందని కూడా చెప్పారు. దాని ఏ విధంగా, దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతోంది? ఇందులో మన కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఏదైతే మొన్న సమావేశం ఏర్పాటు చేసారో ఆ సమావేశంలో ఆయన వచ్చే సంవత్సరం వచ్చే ఏడాది ఎన్నికలు ఉంటాయని ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. అలానే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా, సీఎం గారు కూడా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం కూడా 8 నెలల పాటు చేయాలని చెప్పేసి మొన్న ఆయన కూడా ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా, ఈ వాళ్ళ అబ్బాయి తనయుడు లోకేష్ కూడా సైకిల్ యాత్ర, ఇవన్నీ చూస్తున్నట్లయితే 2024 వరకు ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. 2023లోనే ముందస్తు ఎన్నికలు ప్రభుత్వం వెళ్ళిపోతుందా? ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం మన రాష్ట్రంలో అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పార్టీలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు, టీడీపీతో కలిసి పోటీలో దగ్గర వెళ్ళాలి అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి తామే అని చెప్తా ఉన్నారు. దానికి టీడీపీ ఒప్పుకుంటుంది అంటారా? 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఒక వ్యక్తి అయిన, అయితే 2014 ఎన్నికల్లో ఎటువంటి సీట్లు ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి గెలుపొందించేవాళ్ళ దీపాలు అయితే జనసేన పార్టీ ఆ రోజు ఉంది. అయితే 2019 ఎన్నికలకు వచ్చినప్పటికీ, 2014 ఎన్నికలు సార్, 2019 ఎన్నికలకు వచ్చినప్పటికీ ఆయన బీఎస్పీ, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం జరిగింది తప్పించి తెలుగుదేశం పార్టీతో ఆయన ఆ రోజు ప్రశ్నిస్తాను పోరాడతానని చెప్పి ఆయన, అంటే తెలుగుదేశం కూడా ఇటు ఎమ్మెల్యే సీట్లు తగ్గిపోవడానికి సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ రావడానికి కూడా జనసేన కారణం అనుకోవచ్చు. ఖచ్చితంగా దగ్గర మీకు 40 నుంచి 50 స్థానాల వరకు జనసేన పోటీ ఎక్కడైతే ఉందో అక్కడ భారీగా చీలిక జరిగిపోయింది. ఆ చీలిక జరగబోయినట్లయితే ఇంకొక 40 నుంచి 50 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్తున్నారు, జీరో పాలిటిక్స్తోనే ముందుకు వెళ్తా, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళని తీసుకెళ్లి అసెంబ్లీ గేట్లు దాటిస్తానని చెప్తా ఉన్నారు. వాళ్ళు వైసీపీ కానివచ్చు, టీడీపీ కానివచ్చు, నియోజకవర్గ స్థాయిలో ఆ ప్రభావాలను తట్టుకోగలరా?
ఇప్పుడు సాక్షాత్తు పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వ్యక్తులే మళ్ళీ పోటీ చేస్తే గెలవని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు డబ్బు మధ్య జనాలకు అలవాటు అయిపోయింది. ఎన్నికలు వస్తున్నాయంటే అది 5 సంవత్సరాలకు ఒకసారి ఒక పెద్ద పండగల ఫీల్ అయ్యే పరిస్థితుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది అది జరగని పని, అసలు అసంభవం. అది ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న సమావేశానికి ముందు సమావేశంలో ఆయన మాట చెప్పడం జరిగింది. రాజకీయాలను రాజకీయంగానే చేస్తాను అని ఒక మాట చెప్పడం జరిగింది. రాజకీయాలను రాజకీయంగా చేస్తాననే దాంట్లో చాలా అర్థం ఉంది. అర్థం ఏంటనేది మీరు అది బహిరంగంగా చెప్పే మాట కాదు. సుమారు మన కౌలు రైతులు కూడా 30 కోట్ల రూపాయలు తన సొంత సంపాదన నుంచి ఇచ్చారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని పని పవన్ కళ్యాణ్ చేస్తారు. దానికి సంబంధించి ప్రజలకు గుర్తింపు వస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుంది. సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళని నాయకుల్ని ఈ ప్రజలు చిరస్థాయికి గుడ్డులో పెట్టుకుంటారనే నిదర్శనం కోకొల్లలో. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అరాకొరా జరిగినవి కూడా ఉన్నాయి. అయితే ఒక్కసారిగా రైతుల విషయంలో కాకుండా కౌలు రైతుల విషయంలో ఎప్పుడైతే ఈ పవన్ కళ్యాణ్ గారు లీడ్ తీసుకున్నారో అది ఒక్కసారిగా కౌలు రైతుల కుటుంబాల్లో ఒక నూతన ఉత్సాహం వచ్చింది దానికి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏదో ఆ ఏడాదికి 10,000 రూపాయలు కౌలు రైతులు పంట దెబ్బతిన్న రైతులకి 10,000 నుంచి 20,000 రూపాయలు 15,000 రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం పొందిన అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ కుటుంబాల్లో ఒక వ్యక్తి మరణించారో ఆ మరణించిన కుటుంబానికి అండగా ఉండడం కోసం, వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండడం కోసం ఏదైతే 1 లక్ష రూపాయలు ఈయన ప్రకటించారో దాంతో ఒక దేమ కలిగింది దానికి. వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి అనేది ఇది దాని మీద ఏంటంటే కొంచెం ప్రజల్లోకి చాలా ఈజీగా ఈ నిధి పవన్ కళ్యాణ్ గారి పెట్టి కాన్సెప్ట్ బాగా జనాల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది. అది ఒకసారి టీడీపీ నాయకుడితో కూడా మాట్లాడే ప్రయత్నం. నిన్న చోడవరంలో టీడీపీ అధినేత మినీ మహానాడు నిర్వహించిన తర్వాత అది ఫుల్ జోష్లో అయితే టీడీపీ శ్రేణులు ఉన్నారని చెప్పవచ్చు. ఇదే అంశంపై ఈ డిస్కషన్లో పాల్గొంటున్నారు అనకాపల్లి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు శ్రీరామూర్తి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీరామూర్తి గారు చెప్పండి. చెప్పండి, నిన్న చంద్రబాబు నాయుడు మినీ మహానాడు తర్వాత ఒక నూతన ఉత్సాహం అయితే తెలుగు తమ్ముళ్ళు కనిపిస్తా ఉంది, ఏ విధంగా చూడొచ్చు దాన్ని? నూతన ఉత్సాహంతో అని కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క తీరుపై ప్రజలు ఏ విధంగా ఆగ్రహాలతో ఉన్నారో అన్నది నిన్న క్లియర్ కట్ గా కనిపించింది. మాకు జడ్పీటీసీలు మా పార్టీకి కానీ మా స్థానికంగా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా మా పార్టీకి లేరు. ఎగ్జాక్ట్లీ, అంతకు మించి వాలంటీర్లు కూడా లేరు. అవును. అయినా సరే ఒక చోడవరంలో ఒక జాతర జరుగుతున్నట్టు ఒక పండగ వాతావరణంలో స్వతంత్రంగానండి, ఎక్కడా కూడా మేము ఇంకా బిర్యానీ పొట్లాలకు కానీ లేకపోతే ఇంకోటి కాని ఏమీ లేకుండా ఒక ఆటో అనౌన్స్మెంట్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారన్న మాట మాత్రమే ప్రజల్లో తీసుకెళ్లాం తప్ప ఇంక ఎటువంటి కూడా మేము ఏర్పాట్లు చేయలేదు. సుమారు ఎంతమంది వచ్చారు సమావేశానికి? మేము అనుకోవడం అయితే 40,000 మంది 50,000 మంది వస్తారని అనుకున్నాం అండి. సభా ప్రాంగణం సరిపోలేదండి. సభా ప్రాంగణం సరిపోక సగానికి సగం 50% మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా రోడ్ల మీద ఉండిపోయారు. స్థలం సరిపోదా, వాతావరణం భగవంతుడి దేవుల్లో వాతావరణం అనుకూలించింది. ఈ వర్షాలు వస్తాయని భయపడిన కూడా దేవుడు మాకు ఈ దుష్ట పాలనపై దేవుడి దయ కూడా ఉందని ఈ రకంగా మాకు నిన్న క్లియర్ కట్ గా అర్థమైంది. చాలా ఉత్సాహంగా మహిళ అండి, ముఖ్యంగా అలాంటి ఒంగోలు మహానాడు పాదం కూడా మహిళలు తక్కువ హాజరయ్యారు. నిన్న 40 నుంచి 30% మహిళలు స్వతంత్రంగా నేను చూసానండి. చాలా ఏజ్డ్ పర్సన్స్, చాలా ఏజ్డ్ మహిళలు కూడా చంద్రన్న చూడాలని ఉత్సాహంతో ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఎప్పుడు విముక్తి కలిగిస్తారా మా నాయకులని చూసేటట్టుగా వచ్చారు. చాలా ఆనందం వేసింది. ఇంకా ఇప్పుడు ఉన్న ప్రదేశం ఇప్పటికప్పుడు కానీ ఎన్నికలు కానీ జరిగితే ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంటి అన్నది నేను మీటింగ్ తో వీళ్ళందరికీ అర్థమైంది. వాళ్ళు మా కాలేజీ పర్మిషన్ పెట్టుకున్నాం సార్. మేము కాలేజీ మాకు కొంచెం మాకు ఆనవాయితీగా వస్తున్న స్థలం అని పర్మిషన్ పెట్టుకుంటే ఒక ప్రతిపక్ష నాయకుడు జాతీయ అధ్యక్షుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయని వ్యక్తి ఒక పార్టీ ఒక మీటింగ్ వస్తారని పర్మిషన్ పెట్టుకుంటే పర్మిషన్ గురించి ఇవ్వకపోగా పర్మిషన్ ని పట్టించుకునే నాదులు లేకపోవడం ఈ ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీకి ఎంత భయపడుతుందో క్లియర్ గా అర్థమైంది. వాళ్ళు మాకు చెడు చేయాలనుకున్నారు కానీ ఆ మీటింగ్ ప్లేస్ మాకు గ్రౌండ్ అయితే సరిపోపోనండి. ఇంకా ఈ ప్లేస్ గ్రౌండ్ అవ్వడంతో ఆ ప్లేస్ మాకు అనుకోకుండా రైతులు స్వచ్ఛందంగా రైతులు వచ్చి మాకు ఇచ్చారు. మరొక విషయం, మాజీ మంత్రి
నర్సీపట్నం మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే చింతకాల అయ్యన్నపాత్రుడు కూడా లక్షల మంది సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో అంటే బయటికి చెప్పలేని భాష కూడా ఉపయోగించారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? బయటకు చెప్పని భాష అంటారండి. ఎస్, ఆయన ఆవేదనలో వచ్చిన మాటలండి. ఓకే, ఇప్పుడు మనకి దెబ్బ తగిలినప్పుడు ఎలా అరుస్తాం, మామూలుగా ఎలా అరుస్తాం అమ్మా అని ప్రజల్ని దెబ్బలు కొడుతా ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి. ఓకే, దెబ్బలు కొడుతుంటే ఆవేదన ఆయనకి ఇప్పుడు సామాన్య ప్రజలకి అవగాహన తప్పకుండా వచ్చి జగన్మోహన్ ఏం చేస్తాడన్నది. ఆయన మాజీ మినిస్టర్, పార్లమెంట్ బ్యూరో సభ్యులు, ఎక్స్ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నాడు, ఎన్ని టార్గెట్లు పెట్టేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది కూడా క్లియర్ గా ఆయనకి అర్థమయ్యి ఈ ప్రజలకి కొంచెం ఇంకా బాధలో ఇంకా అర్థమయ్యేటట్టు చేయడం కోసం బాధలో కొంచెం మాట్లాడిన మాట వాస్తవమే. అయినప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి అయ్యన్న బాధలు ఒకరే కాదండి, ఈ కేసు పెడతారా అని చెప్పి అయ్యన్న బాధలు భయపడలేదు, మిగిలిన ఆయన కొంచెం చిన్న భయపడి వచ్చి కానీ ఆ ప్రజలు కూడా ఈ రోజు క్లియర్ గా తిట్టే పరిస్థితి వచ్చింది కదండి. నిన్న మీరు చెప్తున్న మాటల ప్రకారం నిన్న చోడవరం అంతా కూడా లక్షల మందితో జన సంద్రహం అయింది. అయితే ఇదే జనసాంద్రత రేపు 2024 ఎన్నికల్లో ఓటర్గా మారే అవకాశం ఉందంటారా? పక్కాదండి, 100%. ఎన్ని స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తారు? 175 స్థానాల్లో మీరు పక్కాగా, అందులో మీరు చూడాల్సిన పరిస్థితి లేదండి. ఎందుకంటే ప్రజలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్, రాజశేఖర రెడ్డి గారు ఉత్తమైన పాలన ఆ రోజు చేశారు, ఆయన కొడుకు ఇంకా చేస్తాడు. స్థానికంగా ఇప్పటి వరకు 2 సార్లు గెలిచిన రాజు గారు ఈ రకంగా చేశారు, ఇంకా ధర్మశ్రీ ఇంకా ఏదో చేసేస్తారు అనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అని ప్రజలు ఇచ్చారు. ఈ ఛాన్స్ ని ఒక్క ఛాన్స్ ని పోగొట్టుకున్నారు, ప్రజలు వీళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా విస్మయం చేసుకున్నారు. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుంటది. తప్ప మళ్ళీ ఎటువంటి ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేరు. వైసీపీ నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మేము ఎన్నికలకి ఎప్పుడైనా కూడా ఒంటరిగానే వెళ్తామని చెప్తున్నారు. టీడీపీకి ఒంటరిగా ఏ పార్టీతో పొత్తు లేకుండా వెళ్ళే దమ్ము ఉందని అడుగుతా ఉన్నారు, దాని కౌంటర్ ఏమిస్తారు మీరు? తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా అధికారికంగా పొత్తులు పెట్టుకుంటాను ఎవరైనా చెప్పారండి? అంటే జనసేనతో పొత్తు ఉండే అవకాశం ఉందంటారా లేదంటారా? ఏముంది, అది అధినేత తీసుకునే నిర్ణయం, ఆయన అధికారికంగా ప్రకటించినప్పుడే కదా పొత్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుకోవచ్చు రాజకీయాల్లో. 170 ఈసారి 151 కాదు 175 సీట్లు కూడా గెలుచుకోవాలని వైసీపీ అధినేత కూడా జగన్మోహన్ రెడ్డి దిశ నిర్దేశం చేశారు ఇటు ఎమ్మెల్యేలకి. ఇప్పుడు పల్లి పల్లి గడపగడపకి వైఎస్ఆర్ మన ప్రభుత్వం అని చెప్పి తిరుగుతున్నారు. నిన్న చెట్టుపల్లి కూడా ఎమ్మెల్యే గారికి ఏమైంది, కండువా పట్టుకొని వెళ్ళేసారు మహిళలు. గడప గడప మన ప్రభుత్వం గడప గడప వెళ్తుంటే వీళ్ళకి ఈ రోజు గుండెల్లో దళ్ళ పుడుతుంటాయి. గడప గడప కాదు, గడగడలాడుతున్నారు వీళ్ళందరూ కూడా. లోకేష్ కూడా సైకిల్ యాత్ర చేస్తా ఉంటున్నారు గాంధీ జయంతి రోజున, అది మీ పార్టీకి ఏ విధంగా మైలేజ్ తీసుకురాబోతా ఉంది? కాబోయే మా యువ నాయకులు ముందు అందరూ కూడా రకరకాల కామెంట్ చేశారు ఆయనకి. ఆయన అమెరికాలో చదువుకోవడం వల్ల తెలుగు రాకపోవడం వల్ల వాళ్ళు అవగాహన రాకపోవడం కాదండి, భాష మీద కొంచెం అవగాహన. ఎందుకంటే ఆయన యూనివర్సిటీ అమెరికా యూనివర్సిటీ చదువుకొని వచ్చారు అప్పుడు. ఇప్పుడు నిప్పులా తయారయ్యారండి, ఎంత పప్పు అన్నారో ఇప్పుడు నిప్పులా తయారయ్యారా తయారు చేశారా? తయారయ్యారండి. ఎందుకంటే ఏమండి, మనం ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా మనం మాట్లాడుతుంటాం. మన భాష అప్పుడు ఈస్ట్ వెస్ట్ పోతే మన భాష ఇలా ఉంటుంది, కొద్ది రోజులు ఉంటే క్యాస్ వస్తుంది. అలాగే ఆయన చిన్నప్పటి నుంచి చదువుకున్నారు అమెరికా, యుఎస్ లో చదువుకున్నారు అమెరికాలో, చదువుకోవడం వల్ల ఆయన కొంచెం ఇది రావచ్చు. తప్పు కాదండి అది. థ్యాంక్ యూ శ్రీరామూర్తి గారు, మీ టైం ని మాకు కేటాయించడం థ్యాంక్ యూ. ఇది టీడీపీ నేతల మనోగతం, దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? లోకేష్ పప్పు కాదు నిప్పు అంటా ఉన్నారు. మీకు ఇందాక చెప్పాను, ఎప్పుడైతే ఒంగోలులో మహానాడు, ఇక్కడ చోడవరంలో మినీ మహానాడు జరిగినాయో అక్కడికి వచ్చిన జనాలను చూసి ఆ జోషు తెలుగు తమ్ముళ్ళలో ఉంటే తప్పలేదు. కానీ ఎన్నికలకు వెళ్ళే సమయానికి ఈ జోషు సరిపోతుందా లేదా అనేది వాళ్ళు బేరీ చేసుకోవాలి. ఇప్పుడు సైకిల్ యాత్ర మన ఎవరు లోకేష్ ఆయన చేసిన, పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ గడపడకపోవడం చేసిన ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి వచ్చినప్పటికీ ఓటర్ యొక్క నాడి ఎలా ఉంటుందని చెప్పలేము. గడిచిన 3 సంవత్సరాల్లో ఒక జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త విధానంలో వెళ్ళాడు ఆయన ఈ 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకత వస్తుంది. అలాగే
చంద్రబాబు నాయుడు గారు గత తన ప్రభుత్వ హయాంలో ఏదైతే తప్పిదాలు చేశారో ఆ తప్పిదాలను బేరే చేసుకుని ఆయన కొత్త వ్యూహాలతో ముందుకెళ్ళి ప్రయత్నాలు చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఈ రాష్ట్రంలో మళ్ళీ చేయలేం, రాజకీయాలను రాజకీయంగానే చేయగలదని ఆయన మళ్ళీ ఆయన కొత్త కాన్సెప్ట్తో బస్ యాత్రలో రాబోతుంది. అంటే జనసేన పార్టీని తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది ఎక్కువ, ఎవరు సీఎం అవ్వాలన్నా కూడా దాన్ని నిర్ణయించేది రాష్ట్రంలో ఎక్కువ కాపు ఓటింగ్ శాతం కూడా ఎక్కువ ఉంది, కాపు జనాభా కూడా ఎక్కువ ఉంది. ఈ కాపులందరూ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందని దానిపై ఆల్రెడీ కాపు ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది జనసేన పార్టీని. అంటే కాపుల పార్టీ అనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది, ఆ పార్టీని ఎదుర్కొంటా తొక్కేసే ప్రయత్నం కూడా జరుగుతుంది, విమర్శలు కూడా వస్తుంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎలా ఇస్తారంటే కాపుల ముద్ర పవన్ కళ్యాణ్ గారు కాపు సపోర్ట్ ఉందని ఎవరు చెప్పారు మీకు? కాపు సపోర్ట్ ఉంటే ఇవాళ కాదు, ఆయన 2019లోనే సీఎం అయ్యాడు విడిగా పోటీ చేస్తే. రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్న కాపులు ఎవరో కూడా ఆయన తరపు లేడు. ఆయన తరపు లేకపోవడంతో మన రాజమండ్రిలో జరిగిన సభలో కాపులందరూ వచ్చి పెద్దల పాత్ర వహించమని బహిరంగంగా స్టేజ్ మీద చెప్పి పిలుపునిచ్చాడు, ఆయన ఒక పిలుపునిచ్చాడు కాపులు ఎవరు వెంటనే రండి అని. కాపులందరూ కూడా మేజర్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎక్కువ శాతం సింహ భాగం అంతా కూడా దాంట్లో ఉంది, అలాగే టీడీపీలో ఉన్నారు. ఇవాళ మీరు చెప్పినట్లు కాపు ముద్ర వేయాలని చూసినా అందులో అన్ని రకాల కులాల మతాల చెందిన వాళ్ళందరూ ఉన్నారు. ఆయన భావజాలం కూడా కులాల మతాలు కలిపే విధానాలే కదా. పవన్ కళ్యాణ్ కూడా మన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అది వైసీపీకి అటు జనసేనకి రైట్, పవన్ కళ్యాణ్ కూడా మనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అది టీడీపీకి పాజిటివ్గా జనసేనకి నెగిటివ్గా కూడా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేయలేని అన్నారు, దాంతో టీడీపీకి అది పాజిటివ్గా మారింది అనుకోవచ్చా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేని వాళ్ళని ప్రకటించిన తర్వాత మళ్ళీ మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఆయన మీకు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేని వాళ్ళ తర్వాత ప్రజల్లో ఒక చర్చ ప్రారంభమైంది, అంటే ఖచ్చితంగా పొత్తుంటుందని టీడీపీతో పొత్తుంటుందని ఒక చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మళ్ళీ తదుపరి జరిగిన సమావేశంలో ఆయన మూడు ఆప్షన్స్తో ప్రజల ముందుకు రాగలిగాడు. ఇలా ఒకటి బీజేపీతో కలిసి పోటీ చేయటం పితృపక్షంగా ఉన్నాం కాబట్టి, రెండు టీడీపీతో పోటీ చేయటం అంటే బీజేపీ లేకుండా, మూడు ఒంటరిగా పోటీ చేయటం. ఆయన నాలుగో ఆప్షన్ మీకు చెప్పలేదని అనిపిస్తుంది నాకు. నాలుగో ఆప్షన్ ఏంటంటే ఉమ్మడు టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఉంటుంది, కలిసి పోటీ చేసే అవకాశం లేవో. అప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఏమి ఉంటారా? ఖచ్చితంగా ఆయన ఇప్పుడు చెబుతుంది అదే కదా, వీళ్ళ పార్టీకి జనసేన పార్టీకి చేసిన నాయకులు చెప్పట్లే ఆ విషయం, డైరెక్ట్ సాక్షాత్తు ఆయనే చెప్తున్నాడు నాకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేనే ఉంటాను, తగ్గేది లేదని చెప్తున్నాడు ఆయన. మరి తేటతలం అయినట్టుగా అభ్యర్థిగా ఆయన ఉంటానని అంటే టీడీపీ కూడా మాకు పొత్తులతో పని లేదు, మేము ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళదేమో వాళ్ళదే, ఇప్పుడు గతంలో వ్యతిరేక ఓటు చేయాలని వీళ్ళంటే వన్ సైడ్లో వాళ్ళు ఆయన చెప్పుకోవడం జరిగింది. వన్ సైడ్లో ఉంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కొంచెం మిత్రపక్షంగా దూరంగా ఉంటాడు, దగ్గరికి చేర్చుకుందామనే ఉద్దేశంతో చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులు అన్నీ కూడా మారిన పరిస్థితి బట్టి ఏం అవసరం ఏదైనా జరగచ్చు. ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో, ఒక సినిమాకి 50 కోట్లు తీసుకునే అవకాశం ఉంది, అటువంటిది మన రైతుల కోసం తన సొంత సంపాదన నుంచి 30 కోట్లు కూడా ఇచ్చేశారు. ఈరోజు 8 స్కార్పియో కార్లు ఆయన తీసుకోవడం జరిగింది, సుమారు 8 కార్లు అంటే ఎలా లేదనుకున్నా ఒక 2 నుంచి 3 కోట్లు ఉంటాయనుకోవచ్చు. దాన్ని కూడా విమర్శలు చేస్తున్నారు, చంద్రబాబు నుంచి ప్యాకేజ్ అందుకుని వెంటనే కార్లు కొన్నారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరు గడిచిన 2 రోజుల క్రితం చూసినట్లయితే ఈ కౌలు రైతుల భరోసా నిధికి పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ నుంచి 35 లక్షలు ఇవ్వడం జరిగించారు. ఎగ్జాక్ట్లీ ఆయనకి ఇలాంటి చిన్న చిన్న 10 లక్షలు 12 లక్షల రూపాయలు కార్లు కొనడానికి డబ్బు ఒకరి దగ్గర నుంచి దారదర్మాలు తీసుకునే అంత పరిస్థితి అయితే ఉండదు. ప్రతిపక్షాలుగా ఏదోటి అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఏదోటి దాని మీద వేయాలి కాబట్టి అవార్డాలు వేయాలి కాబట్టి వేసుండొచ్చు. 8 కార్లు కొనుక్కునే పరిస్థితులు ఆయన లేడంటే ఇది నమ్మసక్మైన మాట కాదు, ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. ఆయన జీవితంలో ఇప్పటి వరకు చేసిన గుప్తదానాల్లో చూసినట్లయితే కోకోలలో, అలాగే ఒక ఇంగ్లీష్ పత్రిక రాసింది దీనికోసం ఒక ఆర్టికల్లో, భారతదేశంలో అత్యధిక పాపులారిటీ ఉన్న హీరోల్లో అత్యధికంగా ఈఎంఐలు కట్టిన ఏకైక వ్యక్తి ఈయన కూడా ఆర్టికల్ని మీరు చూడొచ్చు కావాలంటే. ఇది కేవలం ఏంటంటే ఆయన మీద అవార్డాలు వేయడం కోసం జరిగిన తీరు అని నేను చెప్తాను. ఇది సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్తో విశ్లేషణ డిబేట్ విత్ కిట్టు కార్యక్రమం. వచ్చే వారం మరలా కలుద్దాం.